సిఐడి ముందు జోకి రమేష్ విచారణ ముగిసింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణ జరిగింది. తనకు తెలిసిన అన్ని విషయాలు పోలీసులకు చెప్పానంటున్నారు జోగి. మళ్లీ రావాలని నాకేమీ పోలీసులు చెప్పలేదంటున్నారు జోగి రమేష్. రాజకీయ కక్షలో భాగంగానే తన కుటుంబంపై కేసులు పెడుతున్నారని, రెడ్ బుక్ తీసుకొచ్చి కేసులు పెడుతున్నారని, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు అన్నారు జోగి రమేష్. అమాయకుడైన తన కొడుకును జైల్లోకి పంపారు, తమకు పిల్లలున్నారు, పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవంటూ తనపై కక్ష ఉంటే తనపైన తీర్చుకోవాలి కానీ పిల్లలపై కాదు అన్నారు జోగి రమేష్. న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగిస్తామన్నారు జోగి రమేష్. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను సిఐడి అధికారులు విచారించారు. సుమారు 3 గంటలకు పైగా అధికారులు ప్రశ్నించారు. తనను అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చానని, మళ్లీ రావాల్సింటుందని తనకు చెప్పలేదన్నారు. కేవలం నిరసన తెలియజేయడానికి వెళితే తనపైనే దాడి చేశారన్న విషయాన్ని కూడా సిఐడి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు జోగి రమేష్. ఉన్న వాస్తవాలని పోలీస్ అధికారులకు తెలియజెప్పాను. మళ్ళీ ఎప్పుడు రమ్మని చెప్పి చెప్పలేదు. విచారణకు రమ్మన్నారు. మొబైల్ నా ఫోను ఇప్పుడు కాదు, నేను యువజన కాంగ్రెస్ 2002లో యువజన కాంగ్రెస్ అప్పటి నుంచి ఒకటే ఫోన్ నంబర్ 9848047522 అదే నెంబర్ వాడతా. ఇంక ఫోన్లు మార్చేది లేదు, అది ఇంకోటి లేదు. వాళ్ళకి ఏది కావాలంటే అది సహకరిస్తాం. అవ్వకుండా ఏముంటుంది, ఏముంటుంది ఇందులో ఉన్న వాస్తవాలే కదా. ఇందులో దాపరికేం లేదు, దాగుడు మూతలు లేవు. వాళ్ళు రమ్మన్నారు, సహకరించాం, వాళ్ళు అడిగిన దానికి అన్నిటికీ సమాధానం చెప్పాం, రాతపూర్వం కూడా రాసుకున్నారు. రాజకీయ కక్షలో భాగంగానే తన కుటుంబంపై కేసులు పెడుతున్నారని మరోసారి ఆరోపించారు మాజీ మంత్రి జోగి రమేష్. రెడ్ బుక్ తీసుకొచ్చి వైసీపీని బలహీనపరచాలన్న ప్రయత్నం జరుగుతోందన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదన్నారు మాజీ మంత్రి. అమాయకుడైన తన కొడుకును జైలుకు పంపారని, మీకు పిల్లలున్నారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు జోగి రమేష్. మంచి మ్యాండేట్ ఇచ్చారు కదా, మీరు మంచి పరిపాలన చేయండి. సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారా, రాజధాని ఎప్పుడు కడతారా, పోలవరం ఎప్పుడు కడతారా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దీన్ని నిజంగా కడితే అందరూ హర్షిస్తారు. సూపర్ 6 అమలు చేస్తే మీకు ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ జేజేలు పొరుగుతారు. కానీ రెడ్ బుక్ తీయాలా, రెడ్ బుక్ రాజ్యాంగం పాటించాలా, జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా, జోగి రమేష్ని కొడుకుని అరెస్ట్ చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేవకుండా అయ్యాలి, ఎట్లా కుదురుతుంది? ఇవన్నీ ప్రజాస్వామ్యంలో జరుగుతాయా? ప్రజాస్వామ్య వ్యవస్థ మొన్న మేమున్నాం, ఇవాళ మీరు వచ్చారు, రేపు మళ్ళీ మేము వస్తాం, ఇవన్నీ జరిగాయి కదా. దీన్ని దృష్టిలో పెట్టుకోండి.